Hi everyone, welcome to Vyoma Daily. My name is Srinivas. 12th October current affairs chuddam. Munduga meeru Vyoma Daily ni andaru tappakunda subscribe cheskondi, tarvata bell icon meeda click cheyandi. Vyoma.net lo previous year question papers unnayi, meeku kavalsinatuvanti group 1, group 2, group 3 panchayat secretary sambandhinchinavi, ante kaakunda study material kuda available ga unnayi. So ee roju current affairs lo mukhyamaina amshalu chusinatlayite, మరణ శిక్షను రద్దు చేయనున్న మలేషియా అని చెప్పేసి ఒకవైపు వస్తుంది. అట్ ద సేమ్ టైం మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ 19 మందికి ఉరిశిక్ష విధించడం కూడా మనం చూస్తున్నాం. ఈ రెండు న్యూస్ ముఖ్యంగా ఉన్నాయి. సో అంతేకాకుండా ఇంకా చాలా న్యూస్ కవర్ చేశాము, ఏపీకి సంబంధించినవి కూడా. సో లెట్ అస్ బిగిన్. ముందుగా నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చాలామంది కరెక్ట్గానే పెట్టినారు, కొంతమంది పప్పులో కాలేశారు. క్వశ్చన్ ఈజ్ భారతదేశంలో సోలిసిటర్ జనరల్ని ఎవరు నియమిస్తారు అంటే కొంతమంది రాష్ట్రపతి అని పెట్టారు. ఎందుకోసం అంటే అటర్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి సోలిసిటర్ జనరల్ను కూడా రాష్ట్రపతి నియమిస్తాడని వాళ్ళు పప్పులో కాలేశారు. బట్ ఆన్సర్ ఈజ్ క్యాబినెట్ నియామకాల కమిటీ. సో దీనికోసం ఒక రిక్రూట్మెంట్ కమిటీ అనేటువంటిది ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఈ యొక్క నియామకాన్ని చేపడతారు, క్యాబినెట్ నియామకాల కమిటీ. ఈ ఆన్సర్ కూడా చాలా వరకు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. సో ఈరోజు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను, ఈ వీడియో ఎండింగ్ లోపల ఇంకో క్వశ్చన్ ఉన్నది, దానికి కూడా ఆన్సర్ ఎంతమంది కరెక్ట్ చేస్తారో చూద్దాం. మరణ శిక్షను రద్దు చేయనున్న మలేషియా. సో మలేషియా లోపల చాలా వరకు 1200 మంది వరకు ఉరిశిక్షకు మరణ శిక్షకు సిద్ధంగా ఉన్నారంట. సో అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది చాలా వరకు వచ్చింది, మరణశిక్షను రద్దు చేయాలి, మనము ఏ కాలంలో ఉన్నాం, ఇంకా కూడా మరణశిక్షలు ఏంటి అని చెప్పేసి చాలా మనకు మానవతావాదులు దీనిపైన గొడవ చేయడంతో మలేషియా గవర్నమెంట్ మరణశిక్షను రద్దు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. అంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఓన్లీ ఇంకా ఆ చట్టం తీసుకురావడమే ఆలస్యం అన్నమాట. అయితే మలేషియా లోపల కొన్ని నేరాలకు ఉరిశిక్ష తప్పనిసరి అనే నిబంధన ఉన్నది. హత్య చేసిన మరణశిక్షనే, కిడ్నాప్ చేసిన మరణశిక్షనే, ఆయుధాలు కలిగి ఉన్నా కూడా, మారక ద్రవ్యాలు కలిగి ఉన్నా, వాటిని చలామణి చేసినా కూడా ఉరిశిక్ష అనేటువంటిది ఉన్నది. అయితే ఈ మరణశిక్షను గురించి చూసినట్లయితే ఇతర దేశాలలో ఎట్లా ఉన్నది, ఇదేంటి అనేటువంటిది చూస్తే, ముందుగా అసలు మరణశిక్షను ఎన్ని విధాలుగా విధిస్తారు. ఒకటి ఉరి వేసేయడము, తర్వాత ఇంకోటి షూట్ చేయడము, తర్వాత లేతల్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడము, తర్వాత కారాగార శిక్ష విధించడం అనేటువంటిది, వివిధ రకాలైనటువంటి మరణ శిక్షలు అనేటువంటివి ఉన్నాయి దేశం లోపల. భారతదేశం లోపల ఉరిశిక్ష అనేటువంటిది లాస్ట్ టైం 2015లో ఉరి వేయడం అనేటువంటిది జరిగింది. అది ముంబై హోటల్ లోపల అల్లర్లు లైక్ అంటే కాల్పుల లోపల పాల్గొన్నటువంటి యాకూబ్ మేనన్ని 2015లో ఉరిదీయడం అనేటువంటిది మన భారతదేశానికి సంబంధించినటువంటి హిస్టరీ. సో ప్రపంచంలో కూడా మొత్తం 98 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో 98 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. అయితే మరణశిక్షను వేస్తున్నటువంటి దేశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. దాంట్లో ఒకట చైనా అనేటువంటిది అత్యధికంగా మరణశిక్షను వేస్తుంది. చైనా, ఇరాన్, సౌదీ అరేబియా ఈ కంట్రీస్లో మాత్రం మరణశిక్షలు ఇంకా తగ్గలేదు. సో ఒకసారి మనం చూసినట్లయితే ఆ లిస్టు కూడా మనం మీకోసం పెట్టాను నేను ఇక్కడ. నంబర్స్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ 2017, 2017 వరకు ఎట్లా వేసినారు అనేటువంటిది ఒకటి మనకు గూగుల్లో దొరికింది. సో దాన్ని బట్టి చూసినట్లయితే వాళ్ళు మరణశిక్షను 2017లో వేయడం అనేటువంటిది జరిగింది. దాంట్లో ఆఫ్రికా లోపల 3 దేశాలు, ఈజిప్ట్ 35 పైన, సోమాలియా 24, తర్వాత పంట్లాండ్ 12, ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ సోమాలియా 12, సౌత్ సూడాన్ 4, అమెరికా 49 ఉరిశిక్షలు అనేటువంటివి వేయడం జరిగింది. ఉరిశిక్ష కావచ్చు లేదంటే మరణశిక్ష కావచ్చు. కాకపోతే ఇటీవలనే వాషింగ్టన్ అనేటువంటి స్టేట్, ఇప్పుడు మనం యుఎస్ లోపల స్టేట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ యుఎస్ విషయం వచ్చింది కాబట్టి అక్కడ కూడా మరణశిక్షను రద్దు చేశారు ఇటీవలనే, వెరీ రీసెంట్. వాషింగ్టన్ లోపల మరణశిక్షను రద్దు చేసినటువంటి ఒక స్టేట్, అది రాష్ట్రంగా మనకు గుర్తుంచుకోవాలి. ఏషియా పసిఫిక్ సంబంధించి 18 కంట్రీస్ వేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ 5, బహ్రెయిన్ 3, బంగ్లాదేశ్ 6. దీంట్లో మనం చూడాల్సింది చైనా 1551 పైన, ఇరాన్ 506 పైన, ఇరాక్ 125 పైన వేయడం అనేటువంటిది జరిగింది.
సో యూరప్ అనేటువంటిది యూరప్ ఖండం లోపల మరణ శిక్ష అనేటువంటిది చాలా చాలా తక్కువ, అసలు ఏ కంట్రీస్ కూడా వేయడం లేదు. ఒక్క బెలారస్ అనేటువంటి దేశం మాత్రమే ఇక్కడ మరణ శిక్షలు అనేటువంటివి వేస్తూ ఉన్నాయి. ఓకే, ఇటీవలి కాలంలో జాంబియా అనేటువంటి దేశం, ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి జాంబియా కూడా మరణ శిక్షను రద్దు చేసినటువంటి దేశాల్లో మనకు ఉన్నది. ఓకే, నెక్స్ట్ బంగ్లాదేశ్లో ఒకటి, ఇందాక మనం చెప్పుకున్నట్టు పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్లో 19 మందికి ఉరిశిక్ష అనేటువంటిది విధించడం అనేటువంటిది జరిగింది అక్కడ న్యాయస్థానం. ఎందుకోసం వేశారు ఈ ఉరిశిక్ష అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనాను చంపేయాలన్న ఉద్దేశంతో 2004 లోపల గ్రెనేడ్ దాడి అనేటువంటిది జరిగింది. దాంట్లోపట ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి 19 మందికి ఉరిశిక్ష అనేటువంటిది విధించడం జరిగింది అక్కడి న్యాయస్థానం. దాంట్లో దోషుల్లోపట 2 మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. అంతేకాకుండా మాజీ ప్రధాని ఖలీదాజియా కుమారుడు కూడా ఈ 19 మందిలో ఒక వ్యక్తి. నెక్స్ట్ గంగా ప్రక్షాళన ఉద్యమకారుడి ప్రాణార్పణ జరిగింది. 111 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి కన్నుమూయడం జరిగింది. అంటే ఈయన నిరాహార దీక్షలనే చనిపోలేదు, హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అనేటువంటిది న్యూస్. సో ఆయన పేరు జీడి అగర్వాల్. జీడి అగర్వాల్ గంగా ప్రక్షాళన కోసం ఉద్యమాన్ని చేపట్టారు. ఈయన జూన్ 22 నుంచి ఈ యొక్క నిరాహార దీక్ష అనేటువంటిది చేపడుతూ ఉన్నారు. అయితే జీడి అగర్వాల్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే, జీడి అగర్వాల్ ఐఐటి కాన్పూర్ లోపల ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఐఐటి కాన్పూర్లో ప్రొఫెసర్గా పనిచేసేవారు. అంతేకాకుండా పర్యావరణ శాఖలో కూడా ఒక ఆఫీసర్ కేటగిరీలో కూడా తను ఉండేటువంటి వ్యక్తి. సో అయితే ఎప్పుడైతే తను రిటైర్ అయిపోయినారో అప్పటి నుంచి గంగా ప్రక్షాళన మీదనే ఉద్యమం అనేటువంటి చేస్తున్నారు. సో ఆయన 2012లో ఆయన పేరును కూడా మార్చుకున్నారు. జీడి అగర్వాల్ పేరును జ్ఞానస్వరూప్ సానంద్, జ్ఞానస్వరూప్ సానంద్గా పేరు కూడా మార్చుకోవడం జరిగింది. సో మొత్తానికి అయితే భారతదేశం లోపల ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా గంగా పరిరక్షణ కోసం చట్టం కూడా తీసుకురావడం జరిగింది. దాన్నే ఒకటి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని దాని మీద చర్యలు అయితే తీసుకుంటున్నారు. గంగా ప్రక్షాళన చేయాలి, గంగాలో నదిని పరిరక్షించాలని చెప్పేసి. సో అట్లా చేసినప్పటికీ కూడా నార్త్ ఇండియా లోపల ఇదివరకు జీడి అగర్వాల్కు ముందు ఇంకొక స్వామి నిగమానంద్ కూడా 2011లో ప్రాణాలు కూడా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ గంగా ప్రక్షాళన కోసం దీక్ష చేసి చనిపోయినటువంటి 2వ వ్యక్తి జీడి అగర్వాల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రకృతి విపత్తులతో 20 ఏళ్లలో అని చెప్పేసి ఒక టైటిల్ తోటి వచ్చింది మనకు. ప్రకృతి విపత్తుల కారణంగా భారత్ గత 20 ఏళ్లలో $7,950 కోట్ల నష్టాన్ని చవిచూసిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 20 సంవత్సరాలలో $7,950 కోట్ల నష్టం జరిగింది. సో ఈ నష్టం అనేటువంటిది ఆర్థిక నష్టాలు, పేదరికం, విపత్తులు. 1998-2017 పేరిట ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసింది. దాంట్లోపట ప్రకృతి విపత్తులతోటే ఎక్కువగా నష్టం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఒక లిస్ట్ కూడా పెట్టారు ఏ ఏ కంట్రీ ఎంత నష్టపడింది అని. దాంట్లో ఐక్యరాజ్య సమితి వెల్లడించినటువంటి జాబితాలో అమెరికా ఈ విపత్తుల వల్ల అత్యధికంగా నష్టపోయింది. ఆ నష్టపోయినటువంటి దేశంలో కూడా మొదటి స్థానంలో అమెరికా ఉన్నది. అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. మన క్వశ్చన్ అడగచ్చు, ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసినటువంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి జాబితా లోపల అమెరికా యొక్క స్థానం ఏది అని అడగవచ్చు. లేదు అనుకుంటే ఈ కింది కంట్రీలలో ఏది మొదటి స్థానంలో ఉంది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. సో మొత్తానికి అమెరికా అనేటువంటి మొదటి స్థానంలో ఉండి అమెరికా యొక్క నష్టం ఎంత అంటే $9,440 కోట్ల మేర నష్టం జరిగినట్టు ఐక్యరాజ్య సమితి తెలుపుతాం. సో ఇక్కడ మనకు శ్రీకాకుళంలో కూడా ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం తర్వాత అక్కడ ఒడిశా రాష్ట్రం అనేటువంటిది అతలాకుతలం అవుతున్నది. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా మనకు వచ్చింది. సో పెనుగాలులతో విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు మొత్తం చిన్నాభిన్నం అయిపోయినాయి. లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చారు. లక్షలాది ఎకరాలు నీటి లోపల మునిగిపోయింది. వరి పంట మునిగిపోయింది. కొబ్బరి తోటలు, అరటి, దీని మామిడి తోటలు కూడా
చాలా నష్టం, తీవ్ర నష్టం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క తిత్లీ అనేటువంటిది మనం చూసినట్లయితే అంతకుముందు విశాఖపట్నంలో వచ్చినటువంటి 2014లో వచ్చినటువంటి హుద్హుద్ పెన్ తుఫాన్ను తలపించింది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో హుద్హుద్ తుఫాన్ అనేటువంటిది 2014 లోపల విశాఖ జిల్లాను కుదిపేసింది. సో ఇప్పుడు ఉన్నటువంటిది తిత్లీ అనేటువంటిది శ్రీకాకుళం జిల్లా అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. శ్రీకాకుళం జిల్లా తిత్లీ, విశాఖ జిల్లా హుద్హుద్ తుఫాన్. హుద్హుద్ సమయంలో కూడా ఇట్లే 190 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు మనకు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇప్పుడు తిత్లీలో కూడా 120 నుంచి 160 కిలోమీటర్లు తిత్లీ తుఫాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో అనేటువంటిది వాతావరణ శాస్త్రవేత్తలు, శాస్త్ర అధికారులు మనకి ఇస్తున్నటువంటి నంబర్స్ ఇవి. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 50 సంవత్సరాలు దాటినటువంటి రజకులకు పింఛన్లు ఇవ్వనున్నట్లు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా 50 ఏళ్ళు దాటినటువంటి రజకులకు పింఛన్లు అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అనేటువంటిది జరిగింది. సో అంతేకాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కూడా కట్టుబడి ఉన్నామని చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆదరణ 2 పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందించి జీవనోపాధి పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నారు. సో ఇది కూడా మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. 50 సంవత్సరాలు అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జనరల్గా 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారు, అది 50 సంవత్సరాలకే ఇవ్వడం అనేటువంటిది సో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రముఖ న్యాయ కోవిదుడు పిసి రావు కన్నుమూయడం జరిగింది. ప్రముఖ న్యాయ కోవిదుడు, అంతర్జాతీయ సముద్ర జల చట్టాల ట్రిబ్యునల్ మాజీ న్యాయమూర్తి, సో ఈయనకు పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఆయన పూర్తి పేరు చూసినట్లయితే పాటిబండ్ల చంద్రశేఖర్ రావు. పిసి రావు అంటే పాటిబండ్ల చంద్రశేఖర్ రావు. ఆయన ఇటీవలనే హైదరాబాద్లో మరణించడం జరిగింది. ఈయన న్యాయ కోవిదుడు, న్యాయవేత్త, అంతర్జాతీయ సముద్ర జల చట్టాల ట్రిబ్యునల్ మాజీ న్యాయమూర్తి. పద్మభూషణ్ అవార్డు కూడా ఈయనకు లభించింది. సో ఈయన ఎంతోమంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఇటలీ చైనాల మధ్య సముద్ర జల వివాదంపై 1996 నుంచి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. ఒక అంటే చూడండి, ఒక పెద్ద కంట్రీస్కు మధ్యనే ఇటలీ చైనాల మధ్య సముద్ర జల వివాదం పైనే ఈయన ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారంటే ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్ అని మనం గుర్తించవచ్చు. కేంద్ర న్యాయశాఖలో డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అదనపు కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేశారైనా కేంద్ర న్యాయశాఖలో డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్, తర్వాత అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు. కార్యదర్శి హోదాల్లో కూడా వివిధ కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాం నుంచి సుమారు 6 ప్రధానులతో కలిసి పనిచేశారు. రాజీవ్ గాంధీ దగ్గర నుంచి 1994 నుంచి మొదలుకుంటే సుమారు 6 ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు. ఈయన అంతర్జాతీయ న్యాయస్థానానికి జడ్జిగా ఎన్నికై దేశంలో ఈ ఘనత సాధించిన 4వ భారతీయుడిగా నిలిచారు. ఓకే, సో ఇది పిసి రావు ఏ రంగానికి చెందిన వారు అనేటువంటిది మనకు క్వశ్చన్ అడిగితే అడగవచ్చు. సో పిసి రావు దేనికి సంబంధించిన వారు అంటే న్యాయ కోవిదుడు, అంతర్జాతీయ సముద్ర జల చట్టాల ట్రిబ్యునల్ మాజీ న్యాయమూర్తి అనేటువంటివి మనము గుర్తుంచుకోవాలి. సో పిసి రావు గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైంది అని కూడా అడగవచ్చు. సో కాబట్టి చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఇటలీ చైనాల మధ్య సముద్ర జల వివాదం పైన మధ్యవర్తిగా ఉన్నాడు, కేంద్ర న్యాయశాఖలో డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, మొబిక్విక్ చేతికి క్లియర్ ఫండస్. సో మొబిక్విక్ అనేటువంటిది క్లియర్ ఫండస్ను కొనేసేసింది. ఆన్లైన్ సంపద నిర్వహణ ప్లాట్ఫామ్ క్లియర్ ఫండస్ను మొబైల్ వ్యాలెట్ సేవలు మొబిక్విక్ కొనుగోలు చేసింది. ఇంతవరకు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. క్లియర్ ఫండస్ను ఏ కంపెనీ తీసుకుంది అని క్వశ్చన్ అడిగినట్లయితే అది మొబిక్విక్ అనేటువంటిది మనం చూస్తే తెలుస్తుంది. మొబిక్విక్ అనేటువంటిది మొబైల్ యాప్ మనం చాలా వరకు చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఆ మొబిక్విక్ క్లియర్ ఫండస్ని కొనేసింది.
నెక్స్ట్ పారా ఆసియా క్రీడల్లో హై జంప్ లో శరత్ కుమార్ కు స్వర్ణ పథకం లభించింది. పారా ఆసియా క్రీడల్లో హై జంప్ లో శరత్ కుమార్ కు స్వర్ణ పథకం అనేటువంటిది లభించింది. పారా ఆసియా క్రీడల హై జంప్ T42-63లో శరత్ కుమార్ స్వర్ణం చేజిక్కించుకున్నారు. ఈ దీంట్లో కూడా రెండు రికార్డులు కూడా బద్దలు కొట్టడం జరిగింది. అవేంటి అంటే 1.90 మీటర్ల ఎత్తు ఎగిరి అతడు పారా ఆసియా రికార్డుతో పాటు పారా ఆసియా క్రీడల రికార్డును తుడి పారా ఆసియా క్రీడల్లో కూడా హై జంప్ విభాగానికి సంబంధించి అన్ని పథకాలు కూడా భారత్కే వచ్చినాయి. రజత పథకం భారత్కే వచ్చింది, కాంస్య పథకం భారత్కే వచ్చింది, స్వర్ణ పథకం ఏమో శరత్ కుమార్కి వచ్చింది. సో మొత్తానికి 3 పథకాలు పారా ఆసియా క్రీడల హై జంప్లో కూడా భారత్కే లభించడం అనేటువంటిది గర్వకారణం, ఇది గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో రజత పథకం ఎవరికి వచ్చింది అంటే వరుణ్ భట్టికి వచ్చింది. కాంస్య పథకం వచ్చేసి తంగవేలు మరియప్పనికి కాంస్య పథకం అనేటువంటిది లభించింది. ఈరోజు క్వశ్చన్ అడుగుతానని చెప్తాను కదా, ఆ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్పోల్ కు సంబంధించి క్రింది వ్యాఖ్యలు పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. సరికాని దాన్ని గుర్తించండి. సో ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీని యొక్క ఏర్పాటు 1923లో జరిగింది. దీని యొక్క తాత్కాలిక అధ్యక్షుడు కిమ్ జాంగ్ యంగ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం లయోన్ ఫ్రాన్స్ లో ఉన్నది. దీనిలో ఉన్నటువంటి సభ్య దేశాలు 193. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్ లోపల కింద మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఏవి సరికావు. 2.2.4 సరికావా, 1.3 సరికావా, 2.3.4 ఇవేవి సరికావా, ఓన్లీ 4 మాత్రమే సరికాదా అనేటువంటిది మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో వేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.